హాయ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి వ్లాగ్స్ రాయలసీమ రైతు బిడ్డ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చిక్పేట పార్ట్ 2 అండి. నేను పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశాను, ఇది పార్ట్ 2 అండి. చాలా రోజుల ముందుగా నేను ఇది షూట్ చేశాను, బట్ చాలా టైం తీసుకున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి. ఓన్లీ ద రీజన్ నాకు వెడ్డింగ్ ఉన్నిందండి, సిస్టర్స్ వెడ్డింగ్ ఉన్నింది కదా, ప్రతి ఒక్క పని నేనే చూసుకోవాల్సి వచ్చింది. సో నేను నాకు ఇంత టైం పట్టిందనమాట, దానికి అంతా సెటిల్ చేసి పెళ్లి చేసిన తర్వాత అంతా సెటిల్ చేసుకోవడానికి ఇంత టైం తీసుకున్నాను. సో లేట్ అయినా పర్వాలేదు, నన్ను చాలామంది అడిగారు అనమాట, ఎందుకు వీడియో స్టాప్ చేసేసావా, వీడియోస్ పోస్ట్ చేయలేదు ఏంటి అని. నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారనమాట, తెలిసిన వాళ్ళైతే వాట్సాప్ కూడా చేశారు. ఇదైతే ఎలా వెళ్ళాలి, చిక్పేటకి ఎలా వెళ్ళాలి అని నేను మీకు చూపిస్తున్నాను. మార్కెట్ నుంచి మనకు ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా, క్యార్ మార్కెట్ ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. మీకు స్టార్టింగ్ నుంచి చూపించాను, అదే రూట్లో వెళ్ళాలి చిక్పేటకి. మన చిక్పేట కానివ్వండి, రాజా మార్కెట్ కానివ్వండి, ఏదైనా మనం ఐటమ్స్ కొనుక్కోవాలని ఇదే రూట్ వెళ్ళాల్సి ఉంటుంది. మనకి 2-వీలర్ 4-వీలర్ కష్టం కాబట్టి నేను బస్సులో వచ్చానండి. బస్సులో అక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచే షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు నేను ఈరోజు స్టార్టింగ్ నుంచి చూపించాను, అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే సారీస్ నుంచి చూపించాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడ షాప్ చేయాలి అన్నది. నాకు అడిగారు, నేను సారీస్ కొన్న కలెక్షన్స్ నన్ను అడిగారు అన్నమాట. ఎవరైతే నేను మీకు ఎవరికి పిక్స్ నేను పోస్ట్ చేయలేదు, బట్ నన్ను చూసిన వాళ్ళు కానీ ఇన్స్టాలో కానివ్వండి, అదర్ ఎఫ్పీ నేను వాళ్ళ పోస్ట్ చేశాను కదా, వాళ్ళు అడిగారు అనమాట, చాలా బాగున్నాయి శారీ కలెక్షన్స్, ఎక్కడ కొన్నావు, ఎలా మ్యాచ్ చేసావు, జ్యువెలరీ ఎంత ఎలా కొన్నావు అన్నది. అందుకే నేను మళ్ళీ ఇది షూట్ చేసిన వీడియోస్ అన్నీ మళ్ళీ నేను షూట్ చేసిన ఇంత రోజుల తర్వాత కూడా పోస్ట్ చేస్తున్నాను తెలియాలి అనేసి. సో ఇదే అయితే నేను చిక్పేటలో అండి, మహాలక్ష్మి షాపు చాలా బాగుందన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్ కూడాను. శారీస్ అన్నీ పట్టు శారీస్ కానీ, వాళ్ళు చాలా టైప్ ఆఫ్ శారీస్ చెప్పారు, అన్నీ నాకైతే తెలియదు. నాకు తెలిసింది పట్టు శారీ అంటే కంచి పట్టు, అది మాత్రమే తెలుస్తుంది, బనారస్ కొంచెం తెలుస్తాయి, ఇంకా ఉప్పాడ శారీస్ అంటారు కానీ ఉప్పాడ శారీస్ ఎప్పుడు కొనలేదు నేను. ఎప్పుడు ఎక్కువ మనం కంచి పట్టు శారీసే కొంటాము, పట్టు అంటే కంచికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 3 శారీస్ అలా కొన్నానమాట, చాలా బాగా అనిపించాయి, పట్టు చాలా బాగుంది, అలాగే వెరైటీస్ కూడా దొరుకుతాయండి. మనకి కాస్ట్ ఎక్కువ నుంచి కూడా తక్కువ వరకు కూడా దొరుకుతాయి, డిస్కౌంట్ కూడా ఇస్తారు, మనం కొంచెం బార్గెనింగ్ కూడా చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ బాగా డిస్కౌంట్ చేసి చెప్తారు, బెస్ట్ ప్రైస్ కూడా చెప్తారు. కానీ మనం కొనడం పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎక్కువ శారీస్ కొన్నామనుకోండి కొంచెం తక్కువ అమౌంట్ పడుతుంది అన్నమాట. అలా ఈ శారీస్ అన్నీ కూడా కలెక్షన్స్ అయితే న్యూ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే మన ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చి వైట్ బార్డర్ కదా, మనకి పెద్ద బార్డరు, అలాగే మన అమ్మ టైప్ శారీస్ కదా, అలాంటివన్నీ చాలా బాగున్నాయి. పెద్ద బార్డర్, చిన్న బార్డర్, రెండు కింద ఏమంటారు మరి తెలియదు అనమాట, ఒకటి వైట్ బార్డర్, ఒకటి చిన్న బార్డర్, అలాంటి శారీస్ ఇప్పుడు ట్రెండ్ కదా. ఈ శారీ ఎక్స్ప్రెస్లీ ఈ శారీ చాలా బాగుంటే చాలా బాగుంది, మెటీరియల్ కూడా సూపర్గా ఉందన్నమాట. పట్టు శారీ అండి ఇది కూడా, ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు, ఆ పట్టు ఏంటో మరి నాకు తెలియదు, తనైతే చెప్పాడు నాకు గుర్తులేదు. ఇది చిక్పేట ఎంట్రన్స్లోనే ఉంటుందండి షాపు, వాళ్ళు మన తీసుకోవాలి చేసిన ట్రీట్ కానివ్వండి, వాళ్ళు మనకి కొంతమంది షాప్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఒకేలా బిహేవ్ చేయరనమాట, ఒక చూపించడానికి ఏడుస్తారు. కానీ వాళ్ళు పదే పదే నేను ఎన్ని కలెక్షన్స్ అడిగా నాకు చూపించారనమాట. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ నేను ఇక్కడ టైం స్పెండ్ చేసేసాను, అన్ని శారీస్ చూసి ఫైనలైజ్ చేసుకొని కొన్నానమాట. చాలా బాగా అనిపించింది నాకు, ఈ షాప్ చాలా నచ్చేసిందండి, ఫేవరెట్ అయిపోయిందనమాట. అలా ఏం కొన్నా నేను ఇక్కడే తీసుకోవాలి అన్నట్టు అలా కొన్నాను. ఇదైతే సాఫ్ట్ సిల్క్ అండి, అలా చాలా బాగుందన్నమాట. సిల్క్ కూడా మనం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది, కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళకండి. ఇంతకుముందు చేయించాను కదా బ్లూ కలర్, నవీ బ్లూ కలర్, అదైతే మన మిడిల్ ఏజ్ చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగా సెట్ అవుతుంది ఆ శారీ, కొంచెం ట్రెండింగ్ కూడాను. ఈ శారీ అయితే కొంచెం ఏజ్ వాళ్ళకి చూస్తున్నాను నేను. పట్టు కూడా అంతే అండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని కలెక్షన్స్ చాలా శారీస్ అన్ని వరకు కూడా నేను చూసినవన్నీ మోస్ట్ ఆఫ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవిట్లో అన్నిటిని నేను ఒక 3 శారీస్ కొనుక్కున్నాను. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అండి, మనకి మైసూర్ సాఫ్ట్ సిల్క్ అంటారనమాట, అలాంటి సాఫ్ట్ సిల్క్. కాంట్రాస్ట్ కూడా వచ్చాయి కలరు, అన్నీ నేను చూసిన వాటిలో కాంట్రాస్టే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవడం, కొంతమంది కాంట్రాస్ట్ తప్ప వేరే నచ్చదు,
శారీ ఒకటే కలరు బ్లౌజ్ ఒకటే కలర్ అవుతుందని నచ్చదనమాట. అలా కాకుండా ఇలా కాంట్రాస్ట్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి శారీస్కి. ఇది కూడా అంతే, చూసారు కదా వైట్ బార్డరు అలాగే చిన్న అంచు అనమాట, అలానే వచ్చాయి. చాలానే బాగున్నాయి అన్ని శారీస్ కూడా, అన్నీ అలాగే వచ్చాయండి. ప్రజెంట్ ట్రెండ్ అయితే అదే నడుస్తుంది కదా, ట్రెండ్ నడుస్తున్నవే మనం చూపించారన్నమాట. నేను తీసుకొని కూడా ట్రెండింగ్లో ఉన్న శారీసే కొన్నాము. ఇంకో ఇది కూడా అన్నీ ఇప్పుడు చూస్తున్నవి సాఫ్ట్ సిల్క్ అనమాట, మైసూర్ సిల్క్ అంటాము, అవే చూస్తున్నాను. బట్ ఇది నాట్ ఓకే, నాకు నచ్చలేదు, నేను పక్కనకు పెట్టేశాను. వాళ్ళకి చెప్పాను అనమాట, నేను ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మీ షాప్ అంటే. చూడండి షాప్ పేరు చూపిస్తున్నారు, శ్రీ మంజునాథ సిల్క్స్ అనమాట. మర్చిపోయిన మహాలక్ష్మి అంటున్నాను నేను, శ్రీ మంజునాథ సిల్క్స్ అనమాట. వాళ్ళు కార్డ్ కూడా ఇచ్చారు. ఇదైతే సూపర్ అండి, పింక్ కాంబినేషన్లో మనము అంటే పాత అమ్మ వాళ్ళైతే అంటే చిలకపచ్చ కలర్ అంటాం కదా, ప్యారెట్ గ్రీను, చాలా బాగుంది కాంబినేషన్. అయితే సాఫ్ట్ సిల్క్ అండి, కాస్ట్ అయితే 4.5 చెప్పారనమాట. నేనైతే కొనలేదు, ఎందుకంటే మన వాళ్ళకి చాలా సాఫ్ట్ ఉంటే మరి నచ్చదు, మన ఏజ్ వాళ్ళకైతే బాగుంటుంది. ఈ సాఫ్ట్ సిల్క్ మాత్రం సారీస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, కాస్ట్ కూడా రీజనబులే. మనకంత 4000 అది కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి. బట్ ఒక 4-5 అలా పెడితే బాగుంటాయి అన్నమాట. చూసారా ఇన్ని సారీస్ కలెక్షన్స్ ఉన్నాయి, ఇన్ని కలర్స్లో దొరుకుతాయి, ఇన్ని కలర్స్ కాంబినేషన్లో దొరుకుతాయి, ఇంకా ఉన్నాయి అతను అన్నాడు. నాకు టైం దొరకలేదండి, ప్రతి ఒక్కటి చూపించి నేను తీసుకోవడం నేను చెప్పాను అనమాట అతనికి, నాకు టైం లేదండి, నేను వెడ్డింగ్ కలర్ షాపింగ్స్లో ఉన్నాను కానీ బట్ నేను షూట్ చేస్తున్నాను అని. అయినా ఆ గ్యాప్లోనే తను చూపించారనమాట. నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇక్కడే టైం పట్టేసింది. ఇవి కొంచెం ఏజ్డ్ వాళ్ళకు కూడా బాగా అనిపిస్తాయి, దీని విలువ తెలిసిన వాళ్ళకి. కొంతమందికి తెలియదు అనమాట ఇదేంటి బాగాలేదు, ఇది పట్టునా అన్నట్టు ఉంటారు, కొంతమంది అలా ఉంటారనమాట. చాలా వరకు తెలిసింటే మన లాంటి వాళ్ళకైతే తెలిసింటాయి అనమాట దీని గురించి. సాఫ్ట్ సిల్క్ మంచి పాష్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట, కొంచెం క్లాస్ లుక్ వస్తుంది ఇలాంటి శారీస్ కొనుక్కోవడం వల్ల. ఇంకా ఈ టైప్ ఆఫ్ శారీస్ కొన్ని చూపిస్తున్నారు చూడండి, ఇదైతే నాట్ ఓకే. బట్ ఇంతకుముందు చూపించిన కలర్స్ అన్నీ చాలానే బాగున్నాయి, చూసారు కదా. షాప్ మొత్తం పట్టు శారీస్ అండి, ఇక్కడ మోడర్న్ శారీస్ ఎటువంటివి లేవు, ఇక్కడ ఉత్త పట్టు కలెక్షన్స్ మాత్రం ఉన్నాయి. మర్చిపోకండి శ్రీ మంజునాథ సిల్క్స్ అనమాట. నేను పక్కనే మహాలక్ష్మి అనుకున్నాను, మొన్న వెళ్ళింది మహాలక్ష్మి, ఈరోజు నేను మంజునాథకు వెళ్ళాను, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, అందుకే నేను బయట వ్యూ చూపిస్తున్నాను మీకు. అయిపోయింది శారీస్ అయితే చూసేసామన్నమాట. శారీస్ చూసిన తర్వాత మనకి రిటర్న్ గిఫ్ట్కి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను, అందుకే నేను ఇక్కడ సండే బజార్ అంటారండి దీన్ని. ఎందుకు మీకు చిక్పేట మెట్రో చూస్తున్నా అంటే, చిక్పేట మెట్రో దగ్గర దిగిన తక్షణం మనకు అన్నీ అక్కడ హోల్సేల్ కనిపిస్తాయి అన్నమాట. మనకి కిచెన్ మనకి ఏం కావాల్సిన ఉంటాయో వాటికి అన్నిటికీ ఇక్కడ కనిపిస్తాయి. మనకేమైనా ఇప్పుడు ఫ్యామిలీ పెట్టాలనుకోండి అలాంటి టైప్ మనకి చాలా తక్కువ కాస్ట్లో హోల్సేల్ దొరకాలంటే ఇక్కడికి రావచ్చు. మేము ఇక్కడ ఎందుకు వచ్చానంటే రిటర్న్ గిఫ్ట్ కోసం అండి, రిటర్న్ గిఫ్ట్ కావాలని నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ బాక్సెస్ అనుకున్నాను, బట్ ఫైనలైజ్ చేసింది అయితే వేరే ఐటమ్. చూడండి కంప్లీట్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది. ఇవైతే మాకు పర్ కేజీ టైప్ ఇచ్చారనమాట, వెయిట్లెస్గా బాక్సెస్ ఉంటే మాత్రము పీస్ లెక్క ఇస్తారంట, వెయిట్ ఉంటే బాక్సెస్ మాత్రము కేజీ పర్ కేజీని ఇంత అనమాట. ఇక్కడ స్టార్టింగే మనకి బౌల్స్ కానివ్వండి, అలాగే బాక్సెస్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అందరికీ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్కి వస్తారనమాట. స్టీల్ ఐటమ్ దొరుకుతుంది, అలాగే మనకి ఇత్తడి ఐటమ్ కూడా దొరుకుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ కొంచెం కాస్ట్లీ అంటే ఇత్తడి ఐటమ్స్ ఇస్తారు, అవి కూడా అంత కేజీ లెక్కన అమ్ముతారనమాట, కేజీలోనే దొరుకుతుంది. పీస్ లెక్క అంటే అంత కాస్ట్ వెయిట్లెస్ అయితే పీస్ లెక్క ఇస్తారు, కొంచెం వెయిట్ ఉన్నామంటే అయితే మాత్రం అన్నీ కేజీ లెక్కనే అమ్ముతారనమాట. ఇక్కడైతే నేను బాక్సెస్ చూసాను బట్ నేను పర్చేస్ చేయలేదు. వీటి కాస్ట్ అంతా ఆల్మోస్ట్ ఒక 35 to 40 rupees అలా పడతాయి అనమాట. పర్ కేజీ 350 నుంచి స్టార్టింగ్ చెప్పారు, 350 to 450 అట్లా, 450 ఫైనల్ అండి, 350 స్టార్టింగు. వెయిట్ లెస్ తక్కువ అయితే 250 కూడా, అంటే బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్స్ టైప్ 250 అన్నారు. చాలా మోసం చేస్తారండి, చాలా చీటింగ్ ఉంటుంది, మీరు చూసుకొనుక్కోవాల్సి ఉంటుంది. చాలానే మోసం చేస్తుంటారు, తెలిసిన వాళ్ళు ఉండాలి, చాలా 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 షార్ప్ అండి వాళ్ళ బ్రెయిన్స్ అయితే. మనం అనుకుంటాం
మనమే చాలా పెద్ద తోపులమని. బట్ ఆ షాప్లో ఉన్న వాళ్ళైతే అబ్బా దేవుడా, చాలా ఆర్గ్యూ జరిగింది. ఆ రోజు అయితే మాత్రం మాకు ఫైనల్స్ చేసుకోవడానికి చాలానే తిరిగాము, తిరిగి తిరిగి అలసిపోయాం కూడా. హోల్ డే అక్కడే సరిపోయింది, చిక్పేటలో హోల్ డే సరిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ బాక్స్ 25 అంట, 25 రూపీసు. ఇక్కడ వుడ్ పైన పెట్టాను కదా ఫస్ట్, ఆ బాక్స్ అయితే 25 రూపీసు. సైజ్ అయితే చిన్నది, వెయిట్లెస్ కూడా. సో నాకు నచ్చలేదన్నమాట అవి. ఇంకా చూస్తూనే ఉన్నాం అండి, చాలా వరకు చూసాము. మీలో కూడా ఎవరికైనా వెడ్డింగ్ కానివ్వండి, లేదంటే ఏమైనా మనం గృహప్రవేశంస్ లాంటివి, లేదంటే మనకి శ్రీమంతం ఏదైనా ఫంక్షన్స్, ఎనీ ఫంక్షన్స్కి ఇప్పుడు మనము రెగ్యులర్గా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటున్నాము. అన్ని పసుపు కుంకుమకి రిటర్న్ గిఫ్ట్స్ మనం ఎవరు ఏదో ఒకటి అయితే ఐటమ్స్ అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. బయట కంపేర్ చేసుకుంటే చిక్పేటలో ఈ సండే బజార్లో చాలానే తక్కువ దొరుకుతాయి. ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారు కాబట్టి తక్కువ దొరుకుతాయి అన్నమాట. మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఎనీ ఫంక్షన్స్కి కానివ్వండి, మీకు చాలా టైప్స్ ఉంటాయి. గ్లాసెస్ కానివ్వండి, గ్లాసెస్, బౌల్స్, ప్లేట్స్, ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అంటాం కదా, ఆ గిన్నెలు కూడా దొరుకుతాయి. చాలా వరకు చాలా ఐటమ్స్, చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. బట్ మీరు కొంచెము అడగాల్సి ఉంటుంది, బార్గెనింగ్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క షాప్లో మోసం కూడా, చీటింగ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఒక 2-3 షాపులు చూసి తర్వాత పర్చేస్ చేయండి. నేను మీకు చూపిస్తాను నేను ఏ షాప్లో కొన్నాను, అలాగే ఎక్కడ బెస్ట్ అనేది కూడా నేను చూపిస్తాను. ఇంతకుముందు నేను బౌల్ ఏమి లంచ్ బాక్సెస్ చూశాను కదా, ఇప్పుడు నేను బౌల్స్ చూస్తున్నాను. ఈ బౌల్ అయితే ఓకే అనుకున్నాను, బట్ అది కూడా నాకు నచ్చలేదు, ఫైనల్గా నచ్చలేదన్నమాట. అది కూడా కొనలేదు నాకు నచ్చలేదు. ఇవి కూడా కేజీ వైజ్ అండి, కేజీ 250 అన్నారు, 250, 280, 320, 380, 450 అలాగన్నమాట. ఎగ్జాక్ట్గా 250 అని చెప్పలేను, నాకు గుర్తున్నది, నేను కొన్నదైతే నాకు బాగా గుర్తుంది. నాకు స్టార్టింగ్ వచ్చి 250 అన్నారు, కొంచెం ఎక్కువైతే 350 అట్లా, 280, 350 అట్లా అనమాట, ఎండ్ 450, లాస్ట్ అంటే కూడా 450 కాస్ట్ లాస్ట్ అంతే అండి. మనకి ఒక 1 కేజీకి ఒక 10 పీసెస్ రావచ్చు అనమాట. మీరు ఎటువంటి ఐటెం కొన్నా కూడా ఒక 9 to 10 పీసెస్ దొరుకుతా సరిపోతుంది. అంతే, ఇక్కడ మేము కౌంట్ చేసుకుంటున్నాము ఎన్ని పీసెస్ దొరుకుతాయి ఏమి. నేనైతే 450 పీసెస్ కొనుక్కున్నాను అనమాట, నేను 45 కేజీ తీసుకున్నాను. ఈ షాప్లో అయితే కొనలేదండి, నేను పైన ఇక్కడ జస్ట్ చూసాను అనమాట. ఇక్కడ డిసైడ్ అయ్యి ఒక పెద్ద బౌల్ చూసాను అనమాట, ఒక గిన్నె టైప్, మనం కొంచెం ఒక 1.5 కేజీ ఐటెం అదేమన్నా అట్లా పట్టేంత బౌల్ చూసాను. బట్ అది కూడా నాకు నచ్చలేదు ఫైనల్గా. తను అస్సలు కాస్ట్ తగ్గించనే లేదు, ఫిక్సడ్ అన్నాడు, అందుకే నేను నాకు నచ్చాక వేరే షాప్లో కొన్నాను. ఇన్ని టైప్స్ ఉంటాయండి, చిన్న ఐటెం నుండి పెద్ద ఐటెం వరకు చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద తట్టలు. ఇప్పుడు మనం పూజకి సామాన్కి ఎలా ఉంటాం కదా, పూజకి ఏమైనా తట్ట తీసుకో అలాంటివి కానివ్వండి, టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, చాలా వరకు కలెక్షన్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడే కొన్నాను, ఇక్కడ ఆ షాప్ నుంచి వచ్చేసామండి. చాలా షాప్స్ తిరిగాము, అన్ని షాపులు నేను షూటింగ్ నాకు కుదరలేదు. చూపిస్తాను నేనేం కొన్నాను అన్నది కూడా. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ కూడా ఒకసారి చూసి మళ్ళీ బయట వెళ్ళి కంపేర్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే కొన్నాను నేను. బట్ కనీసం ఒక్క ప్లేట్ కూడా, ఒక్క ఐటెం కూడా ఎక్కువ ఇవ్వమన్నారు, ఒక్క ఎక్స్ట్రా ఒక్కటి కూడా ఇవ్వలేదు, మీకు ఎక్స్ట్రా మళ్ళీ ఛార్జ్ చేస్తామన్నారు. అంత ఖచ్చితం అంటే ఖచ్చితం వెయిటేజ్ అనమాట, ఎందుకంటే మన హోల్సేల్ కదా, మళ్ళీ మీకు హోల్సేల్లో కూడా మేము ఎట్లా తక్కువ ఇస్తాము ఎక్కువ ఇస్తాము అంటున్నారు. చూసారు కదా, లంచ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, అంటే మనం భోజనం చేసే తట్టలు అనమాట, లేదా ఏమైనా ఇలా డిజైన్ ఉన్నవి కానివ్వండి, ప్లెయిన్ ఉన్నవి కానివ్వండి, చాలా వరకు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చిన్న చిన్న గ్లాసెస్ గురించి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మాకు నేను చూశాను కదా ప్లేట్, అది 280 చెప్పారనమాట, మేము అదే క్యాలిక్యులేట్ చేస్తున్నాము, నా బ్రదర్ అదే క్యాలిక్యులేట్ చేశాడు. ఇంకా మేము ఒకసారి వెళ్ళి చూసిన వచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ కొత్త స్టాక్ వచ్చిందంటే మాకు అది కూడా చూపించారు. మీకైతే ఏమైనా మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కొత్తగా గృహప్రవేశం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ పెట్టాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు అనమాట, హోల్సేల్గా తక్కువగా దొరుకుతాయి. నేను మళ్ళీ వచ్చాను కానీ అదే నేను మా చెల్లెలకి ఇంకా గృహ తనకి పాలు పొంగించి అన్నీ చేయాలి కదా, మన హోమ్ మాకు వాళ్ళకి ఇల్లు పెట్టి చేయాలి కదా, అప్పుడు నేను ఇక్కడికి వచ్చి అన్నీ కొన్నాను అనమాట.
బట్ ఆ రోజు షూట్ చేయలేదు. మాకు వాళ్ళు వెయిట్ చేసి చూపిస్తున్నారనమాట 1 కేజీకి ఎన్ని పీసులు వస్తాయి అని. ఇది కొంచెం పర్లేదు అనిపించింది, బట్ ఇది కూడా కొనలేదు. ఫైనల్ వరకు చూడండి మీరు ఏది కొన్నాను అని చూపిస్తాను. ఇది ఓకే అనిపించింది అనమాట, కొంచెం గేజ్ ఉంది అలాగే పర్వాలేదు, మరి అంత బాగాలేదు అన్నట్టుగా లేదు, ఓకే అనిపించింది. బట్ వాళ్ళు కొత్త ఐటమ్స్ వచ్చాయనేసరికి మేము దాన్ని చూసామన్నమాట. అంతే అండి, చూస్తూనే ఉన్నాము. ఇలా చూసి చూసి చాలా వరకు అలసిపోయాము. ఫైనల్గా అయితే ఒక షాప్లో కొనేసాము. ఇంకా ఇక్కడ మేము ఫస్ట్ చూపించాను కదా ఆ షాప్కి వచ్చి మళ్ళీ ఒకసారి ఆ బాక్సెస్ చూద్దాము అనుకున్నాము. మాకు మళ్ళీ నచ్చక అక్కడే తక్కువ అనిపించింది. ఇక్కడ ఫైన లాస్ట్ అమౌంట్లో ఏమైనా లంసమ్ అమౌంట్లో తగ్గిస్తారేమో అనుకున్నాము, బట్ తగ్గించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది లేజర్ ప్రింట్ ప్లేట్లో అని వాళ్ళే షాప్ అతనే మాకు సజెస్ట్ చేశాడనమాట. అందరూ చాలా వరకు బాక్సెసే ఇస్తారు, మీరు కూడా ఎందుకు బాక్సులు ఇస్తారు, డిఫరెంట్గా కొంచెం ప్లేట్స్ ఇవ్వండి, కొంచెము మన ఏమైనా స్నాక్ ఐటమ్ ప్లేట్స్ ఉంటాయి కదా స్నాక్ కానివ్వండి, లేదా టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి అని తనే చెప్పాడనమాట. ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ అనిపించాయి. సో మళ్ళీ నేను స్నాక్ ఐటమ్ ప్లేటే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇతను చాలా రూడ్గా బిహేవ్ చేశారు అందుకే ఇక్కడ కొనలేదు మేము, నాకు నచ్చలేదు అనమాట. చాలా రూడ్గా బిహేవ్ చేశారు, డబ్బులు కింద పడేసేసారు అనమాట. ప్యాక్ చేసేసిన తర్వాత బిల్ పే చేసిన తర్వాత కూడా తన కింద డబ్బులు పడేశాడు. ఎంత ఒక కొంచెం చాలా తక్కువ అంటే తక్కువ అమౌంట్ అంత తగ్గించినందుకే చాలా తను అలా బిహేవ్ చేశారు. మాకు చాలా పెద్ద గొడవ అయిందనమాట ఇక్కడ. నేను అనుకున్నాను ఈ ప్లేట్ కొనాలి అని. వెయిట్ అయితే చాలా బాగుందండి, గేజ్ అంతా చాలా బాగుందన్నమాట. లేజర్ ప్రింట్ అని ఇది కొత్తగా వచ్చింది అని చెప్పాను, చాలా బాగా అనిపించింది కూడా. అది కానీ ఇది కానివ్వండి అనేసి చూస్తూ ఉన్నాము. ప్రింట్ పోదు, లైఫ్లో బాగుంటుంది. ఇది కొంచెం స్నాక్ ప్లేటే, బట్ కొంచెం సైజ్ పెద్దది. ఆ రెక్టాంగులర్ ప్లేట్ కన్నా ఇది రౌండ్ ప్లేట్ కొంచెం పెద్దదన్నమాట. మీకు ఇమేజ్లో అయితే సైజ్ కనిపించదు, ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. అక్కడ చూసాము, గొడవ అయింది, వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇది వేరే చోట చూసాము, ఈ షాప్లోనే ఫైనల్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. చాలానే కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇది కొన్నామన్నమాట, రౌండు లేజర్ ప్రింట్ వచ్చింది కదా ఇది కొన్నాము. అది ఫైనల్ చేసుకునేసాము, అదైతే ఫైనల్ చేసుకొని బయట వచ్చేసి కొనేసామన్నమాట. ఇంకా ఏం వేయలేదు, 45 కేజీ కొన్నామండి. ఈచ్ కేజీ 320 రూపీస్ అనమాట, అంటే పర్ పీస్ మనకి 32 రూపీస్ పడుతుంది. ఇక్కడ నేను జ్యువెలర్స్ కొన్నాను, చాలా తక్కువ అనిపించింది. కొనేసిన తర్వాత చూసానండి ప్రతి ఒక్కటి, ఇక్కడ చాలా తక్కువ అనిపించింది. అందుకే మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నాను అంతే. అంతే అండి, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమనిపించిందో కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత షూట్ చేశాను, ఇంకా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వస్తుంది, కొంచెం లేట్ అంతే.